హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఆల్ ఇన్ వన్. ఈరోజు టాపిక్ ఏంటంటే, కరోనా కాలం నడుస్తుంది కదా, సో కరోనా కాలంలో కూరగాయలు ఆకుకూరలు ఎలా కడగాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది టాపిక్. ఈరోజు లెట్స్ బిగిన్ టాపిక్. కరోనా వైరస్ కాలంలో కొందరు కూరగాయలను సైతం సబ్బులు సర్ఫులతో శుభ్రం చేస్తున్నారు. అలా చేయడం అవసరం లేదని తెలుస్తుంది. వైరస్ ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుందన్న ఆధారము లేవట. బ్యాక్టీరియా తొలగిపోవాలంటే కూరగాయలు వాడే ముందు చిట్కాలు పాటించండి. మొదట మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి. తర్వాత కూరగాయలను ఒక 20 సెకండ్ల పాటు కడిగి పక్కన పెట్టుకోండి. వాటిని వండటానికి ముందు మరోసారి క్లీన్ చేయడం ద్వారా మంచిదని ఆహార నిపుణులు తెలియజేస్తున్నారు. కూరగాయలు, పండ్లు, సబ్బులు, ఇతర క్లీనింగ్ వస్తువులతో శుభ్రం చేయాలనేది కేవలం అపోహ మాత్రమేనని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వెల్లడించారు. కుళాయిలో నీరు మరీ ఫోర్స్గా కాకుండా నెమ్మదిగా వదలాలి. దాని కింద కూరగాయలు లేదా పండ్లు పెట్టి సున్నితంగా కడగాలి. కూరగాయలు, పండ్లు ఏమైనా పగుళ్ళు ఉన్నట్లయితే ఆ భాగాన్ని కట్ చేసి తర్వాత వాడుకోవాలి. క్యారెట్, ఆలుగడ్డ, చిలగడ్డ దుంప, అల్లం, ముల్లంగి వంటి వేర్లు తరహా కూరగాయలను బ్రషు లేదా స్పాంజ్లతో కడగండి. దీనివల్ల వాటికి అంటుకుని ఉండే మట్టి బ్యాక్టీరియా తొలగిపోతుంది. చాలామంది మట్టి అంటుకుందన్న కారణంతో తొక్కను తొలగిస్తారు. దీనివల్ల వాటిలో ఉండే పోషకాలు బయటపోతాయి. చాలామంది కూరగాయలని ఒకే పాత్రలో వేసి నీటితో శుభ్రం చేస్తున్నారు. దీనివల్ల క్రిములు అంత త్వరగా బయటికి పోవు. మార్కెట్ నుంచి కూరగాయలను తెచ్చిన వెంటనే పైపు కింద పెట్టి ఫ్లోలో కడగాలి. దీనివల్ల కూరగాయలకు పట్టుకుని ఉండే దుమ్ము, బ్యాక్టీరియా వాటిలో ఉండిపోకుండా బయటకు వెళ్ళిపోతాయి. ఆకుకూరలు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు వంటి వాటిని ప్రత్యేకంగా కడగడం మంచిది. వీలైతే ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి ఉప్పు వేసి కలిపి కాసేపు ఉంచి బయటకు తీసేయండి. దీనివల్ల ఈ వాటిలో ఏమైనా పురుగులుంటే బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి. మార్కెట్ నుంచి నేరుగా తీసుకొచ్చి ఆకుకూరల్లో పురుగులు ఉండే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాటిపై విధంగా శుభ్రం చేసిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టండి. లేకపోతే అవి ఆహారంలోకి చేరే ప్రమాదం ఉంది. పండ్లు, కూరగాయలను కట్ చేసే ముందు తర్వాత కత్తిని, కటింగ్ బోర్డును సబ్బుతో శుభ్రంగా కడగండి. దాని ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కరోనా సమయంలోనే కాకుండా ఏ కాలంలోనైనా ఈ పద్ధతి పాటిస్తే చాలా మంచిది. నన్ను అడిగితే కనుక కూరగాయలను, పండ్లను సపరేట్గా ఉప్పు నీళ్ళలో 10 నిమిషాలు వేసి తీసి మనం ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిది. కూరగాయలను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వండుకుంటే మనకు న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ పూర్తిస్థాయిలో లభిస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.